ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మూర్ఛ రోగిలాగా ఒక సైకోలాగా మూర్ఛ రోగికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తాబేదారులైన యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సొల్లు దేవినేని ఉమా గారు వీళ్ళందరూ కూడా వింత వింత ప్రవర్తనలు, విచిత్రంగా ప్రవర్తిస్తున్న వీళ్ల వేషాలు, మూర్ఛ రోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదేవిధంగా మీడియా ముందుకు వచ్చినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా, ప్రజలంటే ఆ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడే భాష అవ్వచ్చు, విచిత్ర వేషాలు అవ్వచ్చు, నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడే మాటలు ఈయన చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే భయపడేవాడంట. అసలు భయపడటం దేని గురించి భయపడాలో మాకైతే అర్థం అవట్లా చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చూసి భయపడలేదు ఈయన మాటలు. అసలు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎందుకు ఈ విధంగా ఒక మూర్ఛ రోగిలాగా ఒక సైకోలాగా ఒక పిచ్చి వేషాలు వేసే వ్యక్తిలాగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, నీకు సుమారుగా 75 సంవత్సరాల వయసు ఉంది, నువ్వు మాట్లాడే మాటలు అసలు నీ చేతలు చూస్తూ ఉంటే ఎందుకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాట. అంటే ఒక మూర్ఛ రోగిలాగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మారిపోయాడంటే ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతూ ఉన్నా. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నీకు మూర్ఛ వచ్చిందా అని చెప్పేసి నాకైతే ఆయన పరిపాలన విధానం చూసి నీకు మూర్ఛ రోగిలాగా మారిపోయి ఉంటావు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదవి చేపట్టిన 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర భారతదేశ చరిత్రలో లేదు. ఆ 4 లక్షల ఉద్యోగాల్లో కూడా 134,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఒకే ఒక్కసారి కల్పించిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక మూర్ఛ రోగిలాగా మారిపోయి ఉంటాడనుకుంటా. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సెషన్లోనే ఆ చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైన మాకు అందించిన గొప్ప చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడికి వాళ్ళ తాబేదారులందరికీ కూడా మూర్ఛ రోగం వచ్చి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. అదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించి చట్టం చేశారు. అదే కాదు, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇదే కాదు, 50% మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో అవ్వచ్చు, నామినేటెడ్ వర్కుల్లో అవ్వచ్చు, 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసి మూర్ఛ రోగుల్లాగా గెలగెలగెలగ కొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు 50% అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పాటించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక్క బటన్ నొక్కితే 173,000 మంది ఆటో అన్నలకి వాళ్ళ అకౌంట్లో ఒక గంటలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, అంటే 173 కోట్ల రూపాయలు ఒక్క బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూశాడా, మతం చూశాడా, పార్టీ చూశాడా, రంగు చూశాడా, ఏమి చూడలా చంద్రబాబు నాయుడు గారు. పేదవాడి గుండె చప్పుడు చూసి ఆయన చెప్పిన మాట చెప్పినట్టు నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి, గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చూసి నీకు మూర్చరోగం వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇదే కాదు, రేపు 15వ తారీఖున 60 లక్షల రైతు కుటుంబాలకి సరాసరి నేరుగా రైతు భరోసా 8,750 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళబోతా ఉంది. ఇది చూసి, ఇది చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా మూర్చరోగాలు కొట్టుకుంటా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు కనీసం 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉందే, మంచి పనిని మంచి చేశారు, లేకపోతే ఇది సక్రమంగా జరగట్లేదని సూచన చేయాల్సిన ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతావయ్యా? 4,500 బ్రాందీ షాపుల్ని కుదించి 3,500 బ్రాందీ షాపులు ఈ రోజున ప్రభుత్వం అమ్మకాలు జరుపుతూ ఉంటే, అది కూడా ఉదయం 11 గంటలకు తీసి సాయంత్రం 8 గంటలకి కట్టేస్తూ ఉంటే, ప్రజల్ని ఒక మంచి దారిలో ఒక మంచి నడవడికతో అలవాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం పయనిస్తూ ఉంటే దాన్ని అభినందించవు. సిగ్గుమాలినోళ్ళుగా సిగ్గుమాలిన చేష్టలు చేస్తే సిగ్గుమాలిన మాటలు మాడుతూ ఉంటాడు. ఇక్కడ బుద్ధి లేని బుద్ధాయం కన్నా అంటే ఆవిడ ఇంకొకడు. అసలు మీ ఆలోచన చెప్పండి. బ్రాందీ షాపులు తగ్గించటం నేరమా? బ్రాందీ షాపుల్ని కుదిస్తే తప్పా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి? అంటే బ్రాందీ అంటే 24 గంటలు అమ్మాలయ్యా? ఉదయం 11 గంటల నుంచి 8 గంటలకు కట్టేస్తూ ఉంటే మీ సొమ్ము ఏమన్నా పోతా ఉందా? ప్రజల్ని మంచి మార్గంలో పెట్టాలి, దశల వారీగా మద్యపానాన్ని నిషేధించాలి, ప్రజల్ని ప్రయోజకులను చేయాలి, మద్యాన్ని మాన్పించాలి, వాళ్ళ మీద ఆధారపడ్డ భార్య పిల్లలు అందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు అంటాడు, ఈ తాబేదారులు అంటారు మూర్చరోగుల్లాగా. అంటే మీకేమన్నా కావాలా? ఉదయం 11 గంటలకి తీస్తే మీకేమన్నా బాధ? పొద్దున్నే మీకేమన్నా మందు సప్లై కావాలా? ఈ నారా చంద్రబాబు నాయుడికి అండుకోకి 4,500 షాపుల్ని 3,500 షాపులు కుదిస్తే, 1,000 షాపులు తీసేస్తే, దశల వారీగా మద్య నిషేధం చేస్తూ ఉంటే మీకెందుకయ్యా బాధ? దీని మీద ఎవడైనా బుద్ధుండోడు ఎవడైనా కామెంట్ చేస్తారా నారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వయ్యా? పలానా చోట అమ్ముతున్నారు, పలానా బిల్డ్ అమ్ముతున్నారు, లేకపోతే ఇంకోటి ప్రభుత్వం మేము రెడీగా ఉన్నాం. ఇంత దిగజారిపోయి మాట్లాడే చంద్రబాబు, నా బ్రాండ్ ఇమేజ్, నా బ్రాండ్ ఇమేజ్, నీ బ్రాండ్ ఇమేజ్ అంత పోయి నువ్వు బ్యాండ్ ఇమేజ్గా ఆ రోజున ప్రభుత్వం నువ్వు బ్రాండ్ ఇమేజ్ పోయి బ్యాండ్ ఇమేజ్గా మారిపోయావు కాబట్టి ఆ రోజున ఏం చేశావు? నా బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకోవటం, ఆ మార్కెటింగ్ చేసుకోవటం దోచుకోవటం, ఆ దోచుకున్నంత తీసుకెళ్ళిపోయి సింగపూర్లో దాచుకోవటం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాచుకొని దోచుకొని ప్రజల్ని వేధించి నువ్వు మాట్లాడతావా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం? అవినీతిని తరిమేస్తా ఉన్నాం, ఒక నీతిగా, నిజాయితీగా, విలువలుగా, విశ్వసనీయతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే
అవసరమైతే అధికారంలో ఉన్న మేమైనా మా ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షించడానికి వెనుకాడొద్దని చెప్పేసి ఈరోజున ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. దాన్ని అభినందించాల్సింది పోయి ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఏదేదో ఊళ్ళు తిరుగుతా పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఒక మెంటల్ కేసుల్లాగా మిమ్మల్ని అందరినీ నాలుగు నెలలు పోతే మీరు అందరూ కూడా మెంటల్ హాస్పిటల్లో చేరిపోతారు. నాలుగు నెలలకే మా మంచి పరిపాలనకే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకే మీరు ఓర్చుకోలేక మెంటల్ వచ్చి గిలగల కొట్టుకుంటున్నారే, ఇంకొక 4 నెలలు పోతే మా రైతు భరోసా రైతన్నాళ్ళు ముంగిటికి వెళ్ళిపోద్ది, మా అమ్మఒడి అక్కజెల్లెళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోద్ది, అన్ని కార్యక్రమాలు నవరత్నాలన్నీ కూడా ప్రజల దగ్గరికి ప్రజల ముంగిటికి ప్రజల దరికి చేరిపోతా ఉంటే 4 నెలల్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎండుకో పిచ్చి హాస్పిటల్లోనో మెంటల్ హాస్పిటల్లోనో చేరిపోతారు. ఎందుకంటే పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది.